మహాత్మా గాంధీ గారి బొమ్మ అనేక దేశాలలో ఉంటది అధ్యక్ష విదేశాలకు పోతే యు ఆర్ ఫ్రమ్ ఇండియా ఓ యు ఆర్ ఫ్రమ్ గాంధీస్ ప్లేస్ గ్రేట్ మ్యాన్ అంటారు అధ్యక్ష ఏ దేశం పోయినా అటువంటి దేశంలో ఏం వింటున్నాము ఏం జరుగుతున్నది ఒక్కటన్న మంచి పని జరిగింది అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్కటి దానికి ఏమైనా దేవతా వస్త్రం కప్పిందా మనం లేమా దేశంలో తమరు లేరా నేను లేమా మనకు కనబడదా ఏం మంచి పని జరిగింది అధ్యక్ష అప్రజాస్వామికంగా కిరాతకంగా రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయటం ఇప్పటికి 10-11 రాష్ట్రాలు కూలగొట్టారు అధ్యక్ష సిగ్గుడ ఉండాలి చెప్పుకోవడానికి తెలంగాణలో 3 తోకలు లేరు 3 ఎమ్మెల్యేలు కూలగొడతాం మిమ్మల్ని ఎట్లా కూలగొడతాం హగు తీసేస్తాం మిమ్మల్ని అంటే మీకు పోగాలం వచ్చిందన్న మాట దాని అర్థం ఈ మాటలు ఎవరు మాట్లాడతారు అధ్యక్ష ప్రజలకు అర్థం కాదా దీని మూలం ఎక్కడన్నదని దేని కొట్టానో తెలియదా ప్రజలకు ప్రతి రాష్ట్రంలో పోయి ఇదే పడబొబ్బలు ప్రతి రాష్ట్రంలో నిన్నగాక మొన్న అధ్యక్ష స్టాలిన్ గారు గెలిచారు తమిళనాడులో ఆడో ఒక ఆయన పేరుందో ఆయన పేరు నాకు తెలియదు ఆ బీజేపీ అధ్యక్షుడు ఆ రాష్ట్రంలో అమ్మమని అన్నాడు ఆయన తమిళనాడులో కూడా ఏక్నాథ్ షిండే వస్తున్నాడని మాట్లాడతాడు ఇవి నువ్వే సంతానికి వెళ్ళలేదు నువ్వు ఏక్నాథ్ షిండే ఇక్కడ మనిషి ఈ షిండేలు బోండేలు ఎవరి కోసం అధ్యక్ష నాకు అర్థం కాదు ఎవరిని బెదిరిస్తారు ప్రజాస్వామ్యంలో ఎవరో గొంతు నొక్కుదాం అనుకుంటున్నారు అందరూ ఒకటి అన్నారు మీ గొంతు కొడితే మీరు ఎక్కడికి పోతారు అసలు ఉంటారా ఇంత పెద్ద దేశంలో ఇంత సువిశాల దేశంలో ఎన్ని అనుభవాలు ఎన్ని సందర్భాలు అధ్యక్ష లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ ఒక తిరుగుబాటు చేసి పిలిపిస్తే 40-50 రోజుల జైలుల నుంచి పుట్టిన జనతా పార్టీ దేశం మీద జెండా ఎగిరేసింది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ ఎస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ చూపిస్తారు ప్రజలు సమయం వచ్చినాడు ఈ గోల్మాల్ గోవిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక్కటన్న జరిగింది అధ్యక్ష ద్రవ్యోల్బణం పెరుగుతుంది రూపాయి ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి హయాంలో లేనంత విలువ రూపాయి పతనం అవుతుంది విపరీతంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ దిగజారుతుంది అంబాసిడర్లను పిలిచి బెదిరించి ఏం మీ పిచ్చిలేసిందా ఏం మాట్లాడుతున్నా మీ దేశంలో మాట్లాడతారు బ్లాక్ మనీ తీస్తామంటే ఒక రూపాయిదే లేదు 15 లక్షలు ఇస్తామంటే పైసే లేదు 17-20 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి ఏదొక్కటన్నా ఫలితం ఇచ్చిందా అధ్యక్ష ఒక్క రంగం అన్న ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండ్రా ఏదన్న విషయంలో ఒక పేదలను ఆదుకున్నారా అతి పెద్ద సమూలమైన మార్పు దేశ రక్షణకు సంబంధించిన అత్యవసర విధానం సైన్యం యొక్క రిక్రూట్మెంట్లో ఇష్టం వచ్చిన రీతిలో మార్పు చేసి పెడితే ఏం అట్టుడికింది దేశం ఏం చెలరేగింది ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లన్నీ కాలిపోవడం ధ్వంసాలు అప్పటికప్పుడు మీరు తెచ్చి పోలీసుని దించి అణచివేయచ్చు కానీ ఆ యువకుల గుండెలలో రగిలే మంటలు ఆర్పుతారా మీరు అవి మిమ్మల్ని దహించాయా ఎందుకు ఈ అహంకారం ఇవాళ కూడా ఈ అబద్ధంతో ఈ కరెంటు సంస్కరణల పేరు మీద ఎందుకండి నాకు అర్థం కాదు అధ్యక్ష చాలా బాధ కలుగుతుంది ఈ కరెంటు కథ కూడా అందరికి తెలియాలి తెలియదు చాలామందికి దీన్ని గోల్మాల్ దింపి చెప్తా ఉన్నారు ఇది ఏంది అధ్యక్ష అసలు సంగతి ఏంది ఇది అధ్యక్ష దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి ఇన్స్టాల్డ్ పవర్ అని అంటారు అధ్యక్ష అసలు దేశంలో ఎంత ఉంది పవరు అనేది ఒకసారి ప్రజలకు తెలియాలి ఈ విషయం బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు నేను దాని కొద్దిగా పొడిగిస్తా ఉన్నా ఇది ప్రజలకు తెలిసే అవసరం ఉంది అధ్యక్ష దేశంలో విద్యుచ్ఛక్తి లేదా కర్మ ఏంటంటే బాధ కలిగేది ఎక్కడ అంటే ఉన్నది అధ్యక్ష ఉన్నది ఇచ్చే తెలివి లేదు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది ఉన్న పవర్ను కూడా ఉపయోగించే తెలివి లేని అసమర్థ ప్రభుత్వం ఉంది కేంద్రంలో మన కర్మ ది కంట్రీస్ బ్యాడ్ లక్ ఐఎమ్ అషేమ్ టు సే దిస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ చిన్న మార్పులతోని అధ్యక్ష దేశంలో ఉన్నటువంటి నాలిక కాదు అధ్యక్ష
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలు ఇవ్వాలని సరే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్ కొడితే దానిలో కనబడుతుంది. నేను దానికి వెళ్ళి తీసుకున్న లెక్కలేదు, నా సొంత కవిత్వం కానీ నేను రాసుకోలే, లేదా మా ప్రభాకర్ రావు గారు ఇయ్యాలి నాకు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్లో ఉండే సత్యాలి, నథింగ్ అదర్ దాన్ దట్, ఒక్క పాయింట్ కూడా. ఈ దేశంలో ఉన్నటువంటి స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 404,178 మెగావాట్ల అధ్యక్ష, 404,178 మెగావాట్లు. గౌరవ సభ్యులు రాసుకుంటే మంచి యువకులు. కేసీఆర్ కి భారతీయ జనతా పార్టీ పేరు తెలుసుకుంటేనే ఈరోజు నిద్ర అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆయన అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ వేదిక మీద ఎందుకయా అసెంబ్లీ వేదిక మీద అట్లా గొంతు తీర్చుకుంటున్నావు? ఆ అసెంబ్లీ వేదిక ఒక అసెంబ్లీ వేదిక, అసెంబ్లీ సమావేశాలలాగా లేవవి. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్లకు తొత్తులుగా ఉన్న వాళ్ళు కూర్చొని సభ నిర్వహించుకుంటున్నట్టుంటున్నా కానీ అసెంబ్లీ సమావేశంలాగా లేదది. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ అయినటువంటి మా శాసనసభ్యులని సభలో లేకుండా చేసి ఒక జూటాకోర్ పచ్చి జూటా వేడం. ఈ దేశంలో కానీ ప్రపంచంలోనే ఎవరికైనా జూటా అవార్డు ఇవ్వాలంటే ఆ అవార్డు కేసీఆర్ అనేటువంటి ఇవ్వాలి. అటువంటి జూటా వేడం నీవు అసెంబ్లీలో కూర్చొని పచ్చి అబద్ధాలు భారతీయ జనతా పార్టీ గురించి, కేంద్ర ప్రభుత్వాన్ని గురించి, ఈ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్ అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. సిగ్గు లేకుండా అసెంబ్లీలో నీకు దమ్ము ధైర్యం ఉండింటే మూడు తోకలంట మా శాసనసభ్యులు, మూడు తోకలంట. ఇంతకుముందు మురళీధర్ రావు గారు చాలా చక్కగా చెప్పింది, మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు, చాలా చక్కగా చెప్పింది తోక ఏం చేసిందో ఆంజనేయ స్వామి తోక. మరి ఈ మూడు తోకలేంటటువంటి నీవు మరి ఎందుకయ్యా అసెంబ్లీలో వాళ్ళు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు? మూడు తోకలకు ఎందుకు భయపడుతున్నావు? నీకు దమ్ము ధైర్యము నువ్వు చెప్పేది వాస్తవమే అయితే మరి వాళ్ళు అసెంబ్లీలో బయటకు పంపించి నీవెందుకు వదులుతున్నావు? పచ్చి జూటా మాటలు చెప్తే నువ్వు చెప్తున్న మాటలకు తాన తండ్రి ఉండేటువంటి నీ పార్టీ ఎమ్మెల్యేలు, దత్తమ్మలు, సన్నాసులు నీ అక్కడ నీ మోచేత నీళ్లు దాక్కుంటా తెలంగాణ ప్రశ్న పట్టిస్తున్నటువంటి ఆడ కూర్చున్న నాయకులు చప్పట్లు కొడుతుంటే, బెంచ్లు కొడుతుంటే సిగ్గు అనిపిస్తలేదా? తెలంగాణ ప్రజలు కళ్ళు మూసుకున్నారు అనుకుంటారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారయ్యా? మాకే అనిపిస్తే, మాకే అవకాశం ఉంటే ఇట్లా పట్టి లాగి బయట ఈడ్చుకొచ్చి ముక్కు నేలకు రాపేటటువంటి విధానబద్ధాలు మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనా? ఒక ముఖ్యమంత్రి ఇంటి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడా? అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చెప్పేటటువంటివి వాస్తవాలను ఒకప్పుడు నమ్మిన తెలంగాణ ప్రజలు. ఈరోజు నువ్వు చెప్తున్న ప్రతి మాట, ప్రతి ఒక్క విషయము అబద్ధమైనటువంటి విషయం తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ అక్క చెల్లెళ్ళము, తెలంగాణ యువత ప్రతి ఒక్కరి విశ్వసిస్తా ఉన్నాం. మాట్లాడితే ఎలక్షన్ వచ్చినప్పుడే కేసీఆర్ కు కరెంటు మీటర్లు గుర్తుకొస్తాయి. ఏడో బై ఎలక్షన్ వస్తే అక్కడ కరెంటు మీటర్ అంటాడు. దుబ్బాకర అదే చెప్పిండు, కరెంటు మీటర్లు పెడతారు. రేపు భారతీయ జనతా పార్టీ వస్తే కరెంటు బాయిలకు కరెంటు మీటర్లు పెడతారు. హుజురాబాద్ ఎన్నికల్లో అదే చెప్పిండు, ఇప్పుడు మునుగోడు వచ్చిందని మళ్ళీ అదే ముచ్చట చెప్తున్నాడు. ఈరోజు పచ్చి జూటా మా ఎక్కడైనా పెట్టిందా? మరి ఇంతవరకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు హుజురాబాద్ ఎలక్షన్ అయినాక పెట్టిండ్రా, దుబ్బాక అయినాక పెట్టిండ్రా, ఎక్కడైనా మీటర్లు పెట్టిండ్రా? మీటర్లు కేసీఆర్ కి పెట్టని ఇంకా భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు మీటర్లు పెట్టడానికి సిద్ధమైతే తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ మీద అబద్ధాలు చెప్పి, భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్పి పూట గడుపుకునేటటువంటి ఒక చేతగాని ముఖ్యమంత్రివి నీవు. నీవు ఎంత కడుతున్నావో కరెంటు రైతులకు చెప్తున్నావు, 24 గంటల కరెంట్ ఇస్తున్నాను. ఎక్కడుందయ్యా 24 గంటల కరెంటు? 10 గంటలన్నా సరిగ్గా గ్రామాల్లో కరెంటు వస్తుందా? రా పోదాం, రా చూద్దాం, రా చూపిరాను, మా దగ్గరకు వచ్చావు తీసుకుపోతాం, రా ఏడా వస్తుందో చూపిస్తూ 24 గంటల కరెంటు. ఈరోజు రైతుల పేరు మీద 24 గంటల కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నాని
ఆ కరెంటు పైసలన్నీ నువ్వు తప్పుకుంటూ ఈ రోజు మీటర్లు పెట్టాల్సి ప్రజలకు మోసం చేసి అబద్ధాలు చెప్పి నీవు అవినీతి పరుడవై ఈ రోజు ఒక పక్క కాళేశ్వరం పైసలు దోచుకొని, ఒక పక్క పాలమూరు రంగారెడ్డి దోచుకొని, ఒక పక్క కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తున్నా, 24 గంటల కరెంటు ఇస్తున్నాని అదో పక్క దోచుకుంటూ కరెంటు సంస్థలకు కట్టాల్సిన బకాయిలు కట్టకుండా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ నీ బప్పం గడుపుకుంటూ ఇలా జాతీయ పార్టీ పెట్టాలని రాష్ట్రంలో నిన్ను ఇంటికి పంపని ఇంకా తెలంగాణ ప్రజలు సిద్ధమైందని జాతీయ పార్టీ అంటూ ప్రజలని తప్పుదో అంటే పక్కదారి పట్టిస్తూ ఈరోజు నీ బప్పం గడుపుకొని ఇంకా చూస్తున్నావు. ఆహా, ఈయన పాప మోదీ గారిని ఎదుర్కొని ఇంకే జాతీయ పార్టీ పెడుతున్నాడంట అని చర్చ జరగాలని ఒక జాతీయ పార్టీ గురించి మాట్లాడుతున్నాం. అసలు తెలంగాణలోనే నీ పార్టీని ఇంటి పంపనీకే తెలంగాణ ప్రజలకు సిద్ధమైతే జాతీయ పార్టీ ఎక్కడ పెడతావయ్యను?